జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ 3 మెగా ఫెస్టివల్స్ 1 మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానిని ఉద్దేశించి కీలకంగా కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్ గారు. బూతులు మంత్రికి గోతుల్లో పెట్టి సమాధి కట్టేస్తాం అని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలు పెద్ద సంచలనం కలుగుతున్నాయి. ఇవాళ మరి బూతులు మంత్రి అంటే జనాలు ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ గుర్తొచ్చేది కొడాలి నాని గారు. కొడాలి నాని గారి నియోజకవర్గంలో జనసేనని ఇప్పుడు మీటింగ్ లో కొడాలి నానిని ఇండైరెక్ట్ గా ఉద్దేశించి బూతులు మానేయి, గోతులు కట్టేస్తాం, గోతుల్లో సమాధి కట్టిస్తామని. మరి నిజంగానే మరి బూతులు మంత్రి అని చెప్పి ప్రచారం చేస్తున్న కొడాలి నానిని మరి ఢీకొంటాం, మరి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులకు కానీ అక్కడ ఉన్న అభ్యర్థులకు సాధ్యమా? ఏ పార్టీ నాయకుడు ఎలాంటి భాష మాట్లాడుతున్నారు? ఆ భాషను నివారించాల్సిన బాధ్యత పార్టీ అధినేతలే కదా. మరి అలా అధినేత ఒకసారి తన స్వరాన్ని మార్చుకుని వ్యాఖ్యలు చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు, ఏ విధంగా జీర్ణించుకుంటారు? మరి చెప్పే ప్రసంగాల్లో ప్రజలు గమనించరా? ఆ మాత్రం అవగాహన ఉండదని పార్టీ అధినేతలు భావిస్తున్నారా? మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూర్తిగా ప్రధాన అధికారులు ఉన్న పార్టీల పైన దుమ్మెత్తిపోయటం, ఏకవచనంతో మాట్లాడటం, వారి యొక్క హోదాను కూడా గౌరవించకుండా మాట్లాడే తీరుని మరి వాటిని ఏమనాలి? భాష సక్రమంగా మాట్లాడిన ప్రతి నాయకుడిని ప్రజలు ఆదరిస్తారు. మరి బూతులు అంటే ఒక నాయకుడు ఒక వెర్షన్లో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు అంతా ఒక వెర్షన్, కొడాలి గారు అంతా ఒక వెర్షన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లేడర్స్ బలమై వంశీ గారు అంతా ఆయన ఒక డిఫరెంట్, వీళ్ళందరూ కలిసి డిఫరెంట్ గా మాట్లాడి దాన్ని బూతులుగా వర్ణించుకుని బూతులు తిరుగుతున్నారని చెప్పి మరి కొడాలి నాని గారి మీద ఒక రాష్ట్ర ఒక ముద్ర అయితే అన్ని రాజకీయ పార్టీలు వేసాయి. మరి ఆయన కూడా ఆయన అగ్రెసివ్ గాని మాట్లాడతారు. అవసరం బట్టి చంద్రబాబు నాయుడు గారిని చాలా ఏకవచనంతో చాలా ఎక్కువగానే మాట్లాడతారు. కానీ ఆ మాట్లాడితే వేరు, బూతులు వేరు. బూతులు అంటే ఆ భాష వేరు. మరి అలాంటి మంత్రికి బూతుల మంత్రి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టారు. ఇప్పుడు మరి అలాంటి వాళ్ళు వదలం, మిమ్మల్ని ఏదైనా చేస్తామని చెప్పి ఒక హెచ్చరిక. రాజకీయ పార్టీల సభల్లో చెప్పాల్సింది ఏంటి, ఆ పార్టీ ఎజెండా ఏంటి, ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తాము? కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆధారంగానే అడగాలి. కానీ అక్కడ ఉన్న స్థానిక నాయకుడి మీద బూతులు ఇట్టేసి ఆ బూతులు మంత్రి అని చెప్పి ఆయనకు ఒక వేరే అర్థం వచ్చేలా విమర్శలు చేస్తే వెళ్లేదు. అందుక ఓటర్లకు ఎలాంటి మీ యొక్క అభిప్రాయం తెలియజేయాలనుకుంటున్నారు, ఏ విధంగా భావిస్తున్నారు? మరి ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు ప్రతి మీటింగ్ లో ఎక్కడికి వెళ్తే అక్కడ స్థానికంగా నాయకుల్ని పేరు పెట్టి విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల పార్టీకి మైనస్ తప్ప పేరు పెట్టి పిలిపి చింటించుకున్న వాళ్ళకి నష్టం అయితే ఉండదు. ఆ రాజకీయ పార్టీకి ఉన్న పరిపక్వతని స్పష్టం చేస్తుంది ఇలాంటి విధానాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గుడివాడ చేసిన వ్యాఖ్యలు గుడివాడ అంతా కూడా హల్చల్ చేస్తున్నాయి. మరి సాయంత్రానికి ఎలాంటి చర్చకు దారితీస్తుందో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.